వెల్కమ్ టు ఏబి ట్యూటోరియల్. ఇక మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క వైద్య విధాన పరిస్థితికి సంబంధించి ఎవరైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగంలో పనిచేస్తున్నావు వారికి సంబంధించి అయితే ఒక గుడ్ న్యూస్ రావడం జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క వైద్య విధాన పరిస్థితిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కానివ్వండి, అవుట్ సోర్సింగ్ పొరుగు సేవలకు సంబంధించి సుమారు 66 మెంబర్స్కి సంబంధించి రెన్యువల్ చేస్తూ వీరి కాలాన్ని కొన్ని గవర్నమెంట్ అయితే ఆర్డర్స్ జారీ చేసిందనమాట. అందులో 9 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 57 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు అయితే ఉన్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ పద్ధతిన 1308 మంది కార్మికులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 2370 మంది తాత్కాలిక పద్ధతిన నియమించుకునేందుకు అనుమతి ఇచ్చిందనమాట. ఒక వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో పారిశుద్ధ నర్సింగ్ సిబ్బంది నియామకం కానున్నారు. సో ఇక్కడ వచ్చేటికే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఇది ఒక గుడ్ న్యూస్ లాంటిది. గతంలో ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళైతే రెన్యువల్ చేయడం జరిగింది. అదేవిధంగా కొత్త వేకెన్సీస్కి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేవాటికి కాంట్రాక్ట్లు ఇచ్చిన త్వరగా రెగ్యులేట్ చేయాలంటూ రాష్ట్రంలో ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో పనిచేస్తున్నట్టు ఎవరైతే కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులు ఉన్నారో వారు రెగ్యులరైజేషన్ ప్రభుత్వానికి త్వరగా పంపించాలని ఆర్జేడీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అయితే ఇక్కడ డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి 80,000 జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే 1/1 అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ 11,000 పైగా ఎవరైతే సీనియర్గా వర్క్ చేస్తున్నారో 10 ఇయర్స్కి సంబంధించి కాంట్రాక్ట్ కానివ్వండి, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికలో వారిని రెగ్యులర్ చేస్తామని తెలంగాణ రాష్ట్ర సీఎం అయితే చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ యొక్క లెక్చరర్స్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో కాంట్రాక్ట్గా వారిని త్వరగా రెగ్యులర్ చేయాలంటూ వాళ్ళు అయితే ఒక రిక్వెస్ట్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన, రెగ్యులరైజేషన్కి సంబంధించి కానివ్వండి, రెన్యువల్కి సంబంధించిన అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.